నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి చివరి రోజు కావడంతో గెలుపు దిశగా తెలుగుదేశం పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీరాబాయ్ అందరు తెలిసిన వ్యక్తి, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి. ఈ రోజున వాళ్ళ అమ్మాయి ఎంసీఏ చదువుకుంటా ఉంది, మంచి విద్యావంతురాలు, ఎంసీఏ చదువుతూ ఉంది. ఆ పాపని మేము అడిగాం, అమ్మా పెద్దూరులో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలి, నీకు చదువుకుంటున్నప్పటికి కూడా ఒక అవకాశం మీ కల్పిస్తుంది పార్టీ, పోలవరెడ్డి శ్రీనివాసరావు అడుగుతా ఉన్నారు, మీరు పోటీ చేయండి, పార్టీ అభివృద్ధి సహకరిస్తాం, ప్రజలు ప్రేమాభిమానాలు అందిస్తారు, ప్రజల యొక్క ఆదరణతో గెలిస్తే పెద్దూరులో ఒక స్వేచ్ఛమైన వాతావరణంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఏంబా సూర్య బాగున్నావా అనగానే సమాధానం చెప్పగలిగిన వ్యక్తి, మీరు పిలిస్తే మీ ఇంటికే వచ్చే పని చేయగలిగిన వ్యక్తి, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పరుషభావజాలం చేయలేనటువంటి వ్యక్తి, మీ అందరికీ మీ బిడ్డలా బతికే వ్యక్తిని ఈ రోజున మనం సోనియా గారిని 18వ వార్డులో అభ్యర్థిగా నిలబెట్టాం. దయచేసి మనందరి యొక్క ఓట్లు సైకిల్ గుర్తు మీద వేయాలా. అదేవిధంగా 2వ వార్డులు జీగుంట పురుషోత్తమ స్నేహరత్నక గారి అబ్బాయి జీగుంట డిఎస్, తల్లిదండ్రులు ఆర్థికంగా బాగా ఉండి పెద్ద వ్యాపారంగా ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ ఈరోజున బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిస్థితులు బాగాలేవు, నువ్వు పుట్టినటువంటి గడ్డ, నీ జన్మభూమి పనిచేయాల్సిన అవసరం ఉంది, నీ ప్రజలకు పనిచేయాలా, నీ జాతికి పనిచేయాలా, నీ యొక్క జన్మభూమి కష్టపడాల్సిన అవసరం ఏర్పడింది, నువ్వు పోటీ చేయాలని చెప్పి అడిగితే ఈ రోజున జీగుంట యుఎస్ కళ్యాణ్ 2వ వార్డులో పోటీ చేస్తున్నారు. ప్రజలను ఆలోచించండి, బుచ్చిరెడ్డిపాలెం స్వతంత్ర సమరయోధులకి, విజ్ఞానవేత్తలకి, రచయితలకి, గొప్ప గొప్ప రాజకీయ నాయకులను అందించినటువంటి గడ్డ. ఈ గడ్డ పైన ఈ రోజున రౌడీయిజం రాజ్యం వెళుతూ ఉంది, గుండాయిజం రాజ్యం వెళుతూ ఉంది. ఈ రౌడీయిజాల నుంచి, గుండాయిజాల నుంచి, మాఫియాల అడ్డాల నుంచి బుచ్చిరెడ్డిపాలెం గ్రామాన్ని కాపాడుకోవాలంటే స్వచ్ఛమైన నీతి కోసం, ధర్మం కోసం పోరాటం చేసే వ్యక్తులకు ఓట్లేయాలని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించండి, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుగా ఓట్లేసి భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే కౌన్సిల్లో చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తే మొట్టమొదటిగా చెత్త పన్ను ఎత్తేస్తాం, అదేవిధంగా ఆస్తి పన్ను తొలగిస్తాం, రోడ్లను సుందరీకరిస్తాం, అదేవిధంగా మరుగుదొడ్డిని మరిన్ని ఎక్కువగా నిర్మాణం చేసుకుంటాం, డ్రైనేజ్ కాలువలను ఏర్పాటు చేసుకుంటాం, అదేవిధంగా రక్షిత మంచినీరు, గతంలో మినరల్ వాటర్ అందిస్తూ ఉన్నాం, ఈ రోజున ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆర్ఓ ప్లాంట్ ద్వారా ప్రతి ఒక్కరికి 24/7 24 గంటల మంచినీటి వసతి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పుడు చిట్ట చివరి సర్పంచ్ గారు జూగుండ స్నేహలతగా చేశారు, ఆమెకు ఒక అవగాహన ఉంది, ఆమెకి ఈ గ్రామం పైన ఒక అవగాహన ఉంది. ఏ కార్యక్రమాలు ఇవాళ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 మరి 18 వార్డ్ మున్సిపల్ పంచాయతీ దీనికోసం అని చెప్పి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రజాస్పందన చాలా బాగుంది. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి, మనం ఓటేసే వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా, మనకు అభివృద్ధి చేస్తాడా, మనకు తెలిసిన వ్యక్తి, మనకు ఆ స్వతంత్రం ఉందా అని చెప్పి ఆలోచించాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ 20 వార్డులలో నిలబెట్టిన వ్యక్తులు ప్రజా జీవితంలో నిత్యం తిరిగే వ్యక్తులు, వీళ్ళ ఇంటికి వెళ్ళే స్వాతంత్రం ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన బుచ్చిరెడ్డిపాలెం చాలా అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఇవాళ వైసీపీ పెట్టిన 20 వార్డులలో వ్యక్తులు అసలు ప్రజా జీవితంలో ఉండే వ్యక్తులు కాదు, వీళ్ళు వ్యాపారస్తులు లేదా మరో వీళ్ళు అసలు వ్యాపార అనుభవం లేని, రాజకీయ అనుభవం లేని వ్యక్తులు వీళ్ళు. ఇలాంటి వ్యక్తులు గెలిపించుకుంటే మన బుచ్చిరెడ్డిపాలెం ఇవాళ చాలా నాశనం అయిపోతుంది. అందరూ ఖచ్చితంగా సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని